हाई फ्रेंड्स, वेलकम टू अवर अम्मा कुकिंग चैनल। मैं चैनल वे स्वीट कॉर्न पलाव एला तैयार चेसुकोवालो चूडंडी। चाला टेस्टी गा उंटुंदी, चाला ईजी गा चेसुकोवच्चु, चाला बागुंटुंदी। ई पलाव की ओक पेद्द साइज स्वीट कॉर्न तीसुकोवाली, चिन्नवैते रेंडु तीसुकोंडी। नेनु पेद्द साइज दी ओकटि तीसुकुन्नानु। आ स्वीट कॉर्न की सरिपड़गा रईस तीसुकोवाली, ओक कप्पु रईस तीसुकुंटुन्नानु। రైస్ ని రెండు మూడు సార్లు వాటర్ తో నీట్ గా కడిగేసుకున్న తర్వాత ఒక కప్పుకి రెండు కప్పులు నీళ్లు పోసుకోవాలి. రెండు మూడు యాలకులు, నాలుగు లవంగాలు, చిన్న దాల్చిన చెక్క వేసుకోవాలి. వాటర్ ఎక్కువగా వేసుకుంటే అన్నం ముద్దలా వచ్చేస్తుంది. అలా కాకుండా ఒకటికి రెండు మాత్రమే నీళ్లు వేసుకోవాలి. రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసి వాటర్ ని టేస్ట్ చూడండి. కరెక్ట్గా ఉంటే సరిపోతుంది, తక్కువైతే ఇంకొంచెం సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకోండి. ఇక్కడ కరెక్ట్గా సాల్ట్ వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట. అన్నం కూడా ఎక్కడ మెత్తగా అవ్వకుండా బాగుంటుంది. ఇలా సాల్ట్ అంతా వేసుకుని టేస్ట్ చూసిన తర్వాత ఒక స్పూను నూనె కూడా వేసుకోవాలి. నూనె వేయడం వల్ల మనకి అన్నం అంతా పొడిపొడిగా వస్తుంది. ఎక్కువ విజిల్స్ రానియకుండా మూడు విజిల్స్ ఒకటే రాణిస్తే సరిపోతుంది. మూత పెట్టేసుకుని 3 విజిల్స్ రానియండి. మీరు, నేనైతే నార్మల్ రైస్తో చేస్తున్నాను. కావాలనుకుంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. బాస్మతి రైస్ అయితే మనం దమ్ బిర్యానీకి ఎలా ఉడికిస్తామో అలా ఉడికించినా కూడా సరిపోతుంది. ఇక్కడ నేను ఒక పాన్ తీసుకుని 2 స్పూన్స్ బటర్ అనేది వేసుకుంటున్నాను. ఈ రెసిపీ బటర్తో చేసుకుంటే చాలా బాగుంటుంది. బటర్ ప్లేస్లో మీరు ఘీ కూడా వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ అయినా సరే వేసుకోవచ్చు, కానీ బటర్తో మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 4 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. వెల్లుల్లి కూడా ఒక 3 to 4 స్పూన్స్ వరకు కూడా వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వెల్లుల్లి ముక్కలు కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది, ఆ ఫ్లేవర్ అది చాలా బాగుంటుంది. అల్లం వచ్చేసి చిన్నగా కట్ చేసుకున్న ముక్కలు 1 స్పూన్ మాత్రమే వేసుకోవాలి. అల్లం చాలా తక్కువగా వేసుకోవాలి, వెల్లుల్లి ఎక్కువగా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుంది. స్వీట్ కార్న్ కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగానే పడతాయి. వెల్లుల్లి పచ్చిమిర్చి కూడా ఫ్రై అయ్యేటప్పటికి ఇక్కడ స్వీట్ కార్న్ని మిక్సీ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. మొత్తం అన్నీ చేసుకోకుండా కొన్ని గింజలు పక్కన పెట్టుకుని ఎక్కువ గింజలు మిక్సీ చేసుకోండి. అంటే 3 వంతుల గింజలు మిక్సీ చేసుకోవాలి మెత్తగా పేస్ట్గా, 1/2 వంతు గింజలు పక్కన పెట్టుకోవాలి. వెల్లుల్లి బాగా ఫ్రై అయిన తర్వాత మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత మిక్సీ చేసుకున్న ఈ కార్న్ పేస్ట్ని వేసేసుకోవాలి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటిని కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయలు, స్వీట్ కార్న్ పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోవాలి. స్వీట్ కార్న్లో ఉన్న వాటర్ అంతా కూడా తగ్గిపోవాలి. అలా వాటర్ అంతా తగ్గిపోయి మొత్తం అంతా కూడా డ్రైగా అయిపోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఒక 5-6 నిమిషాలు పడుతుంది. 5 నిమిషాల్లో మనకంతా కూడా ఫ్రై అయిపోతుంది. రాత్రి మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చు. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి చేసుకుని తిన్నారంటే కార్న్ ఉన్న ప్రతిసారి కూడా మీరు ఇదే రెసిపీ తప్పకుండా చేసుకుంటారు. వేయించిన జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. గరం మసాలా 1/4 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. పసుపు కొద్దిగా వేసుకోవాలి. సాల్ట్ కొంచెం వేసుకోవాలి. ఓన్లీ మనకి ఈ మసాలాకి మాత్రమే సాల్ట్ అనేది వేసుకోవాలి. ఆల్రెడీ మనం రైస్లో సాల్ట్ వేసాం కాబట్టి ఎక్కువ సాల్ట్ అనేది వేయకండి. ఈ కార్న్కి ఎంత పడుతుందో అంత మాత్రమే చూసుకుని కొద్దిగా మాత్రమే వేసుకోండి. 1/4 టీ స్పూన్ వరకు పడుతుంది, వేసుకోవాలి. పక్కన పెట్టుకున్న గింజలు, స్వీట్ కార్న్ గింజలు కూడా వేసేసుకోవాలి. వేసుకుని అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కార్న్ కూడా మనకి కొద్దిగా ఉడకాలన్నమాట. స్వీట్ కార్న్ చాలా తొందరగా ఉడికిపోతుంది. 2-3 నిమిషాల్లోనే మనకి ఆ కార్న్ కూడా బాగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూడండి. కరెక్ట్గా సాల్ట్ అనేది సరిపోయిందో లేదో ఇప్పుడు చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ పడితే ఇంకొద్దిగా సాల్ట్ అనేది వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ కార్న్ అంతా కూడా సాల్ట్ అనేది పట్టుకోవాలన్నమాట. ఇంకా రైస్ వేసిన తర్వాత సాల్ట్ వేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు కానీ కరెక్ట్గా చూసుకున్నారంటే ఇందులో చిల్లీ పౌడర్ కానీ ఏది వేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ మనకి ఆ గరం మసాలా ఘాటు, పచ్చిమిరపకాయల ఘాటు అనేది బాగా ఉంటుంది. ఇప్పుడు రైస్ వేసుకోవాలి. ఇలా రైస్ పొడిపొడిగా రావాలన్నమాట. ఓన్లీ 3 విజిల్స్ మాత్రమే రాణిస్తే సరిపోతుంది. 1/2 వరకు నీళ్ళు అనేది పోసుకోండి. ఇప్పుడు మనకి రైస్లో ఆల్రెడీ మనం లవంగాలు, దాల్చిన చెక్క వేసాం కాబట్టి కొంచెం మసాలా ఫ్లేవర్ అనేది ఉంటుంది. అలాగే సాల్ట్ అనేది కూడా కరెక్ట్గా చూసుకుని వేసుకున్నాం కాబట్టి ఇంకా మళ్ళీ ఇందులో మనం సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకోక్కర్లేదు. జస్ట్ అలా పైపైన కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రైస్ని కొద్ది కొద్దిగా తీసుకుని వేసుకోండి. ఒకేసారి అంతా ఒకేసారి వేయకుండా సగం సగం రైస్లా వేసుకుని అడుక్కి పైకి బాగా మసాలా అంతా కూడా రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి.
చాలా అంటే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. కారం తక్కువగా అనిపిస్తే ఇంకొంచెం గరం మసాలా పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా పైనుంచి వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ ఉంటే అవి కూడా వేసుకోండి, ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ వేయట్లేదు. గరం మసాలా ప్లేస్లో మీరు బిర్యానీ మసాలా కూడా వేసుకోవచ్చు, బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు అన్నమాట, చాలా బాగుంటుంది. ఎటువంటి కూరలు ఏమీ పెట్టుకోకుండా ఓన్లీ మనం అదే రైస్తోనే తినేయచ్చు అన్నమాట, చాలా బాగుంటుంది, కారంగా ఉంటుంది, స్వీట్ కార్న్ టేస్ట్ కూడా బాగా తెలుస్తుంది ఆ ఫ్లేవర్. అది బటర్తో చేసుకుంటే చాలా బాగుంటుంది, ఘీ కన్నా కూడా నూనె కన్నా కూడా బటర్తో అయితేనే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే మీరు ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ వస్తుంది అది కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.